ఓకే సో ఇది మనం లాస్ట్ వీక్ చూసిన చార్ట్ అండి సో ఇక్కడ క్లియర్గా మనం ఏం మాట్లాడుకున్నామంటే సో 10,880-860 దగ్గర మనకి బౌన్స్ కావచ్చు అని చెప్పేసి అన్నాను సో క్లియర్గా చార్ట్ చూడండి సో ఎగ్జాక్ట్గా మార్కెట్ 10,885 దగ్గరేమో లో చేసింది అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిపోయింది క్లియర్గా యారో మార్క్ చూడండి ఓకే క్లియర్గా ఇచ్చాను నేను ఇక్కడ సో కావాలని చెక్ చేసుకోవచ్చు ఇది మనం 2nd ఆగస్ట్ రోజు నేను అప్డేట్ చేసిన చార్ట్ ఇది సో మార్కెట్ ఎగ్జాక్ట్గా మనకి అక్కడ బౌన్స్ అయింది ఎగ్జాక్ట్గా మనకి అదే సర్కిల్ పాయింట్లు ఏంటి బౌన్స్ అయింది ఓకే సో అక్కడ నుంచి నేను ఏం చెప్పాను ఆ వీడియోలో అంటే 11,300 దాకా మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం గుర్తుందా అదే వీడియోలో చెప్పాను కావాలంటే మీరు చూసుకోవచ్చు 10,300 లెవెల్స్కి వెళ్తుందని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది సో క్లియర్గా ఇప్పుడు మార్కెట్ అయితే 10,300 లెవెల్ సారీ 11,370 అవునా అంతే కదండి 370 లెవెల్స్కి ఏమో వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఫాల్ అయింది మళ్ళీ కొంచెం ఫాల్ అయిందండి ఓకే సో ఎందుకు ఫాల్ అయింది అంటే ప్రాబ్లం అక్కడ మార్కెట్ డైలీ మొమెంటం కొంచెం వీక్ కనిపిస్తుందండి డైలీలో మొమెంటం అనేది కొంచెం వీక్ కనిపిస్తుంది అందుకే మార్కెట్ అనేది క్లియర్గా బ్రేక్అవుట్ ఇవ్వలేదు సో నేను చెప్పాను కదా 11,350 ఎబో వెళ్ళాలండి ఎబో వెళ్ళి ప్రాపర్గా బ్రేక్అవుట్ ఇస్తేనే మార్కెట్ రైజ్ అవుతుంది లేకపోతే అంటే అక్కడ దానికి వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుందని చెప్పేసి అన్నాను చూడండి వీడియోలో మనం ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నామో అక్కడ దానికి వెళ్ళింది అక్కడ ఆ లెవెల్స్ దానికి వెళ్ళి అక్కడ టచ్ చేసి బ్రేక్అవుట్ అంత కరెక్ట్గా ఇవ్వలేదు మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ దాకా ఫాలో అయింది క్లియర్గా ఓకే సో ఇది ఎందుకు అని అంటే మొమెంటం డైలీలో మనకి వీక్ కనిపిస్తుంది కొంచెం వీక్ కనిపిస్తుంది అందుకే మార్కెట్ అనేది అక్కడక్కడ ట్రేడ్ అవుతూ ఉంది బ్రేక్అవుట్ ఇవ్వడానికి దీన్ని బ్రేక్అవుట్ ఇవ్వడానికి తటపటాయిస్తుంది బ్రేక్అవుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది కానీ ఫెయిల్ అవుతుంది సో డైలీలో మూమెంటం అట్లా వీక్లీలో పర్లేదు బాగానే ఉంది ఓకే సో మరి రేపు మూమెంట్ ఎట్లా ఉండొచ్చు నా వ్యూ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము సో దానికంటే ముందుగా ఆన్లైన్ టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిందండి ఓకే సో ఇంకా నెక్స్ట్ వీక్ వరకు మీకు ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్ కూడా జాయిన్ కావచ్చు సో 1-2 డేస్ అయ్యాయి డెమో క్లాసెస్ ఫ్రీ డెమో క్లాసెస్ కూడా కావాలంటే వినొచ్చు మీరు సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాను ఓకే సో కావాలని ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఏంటి మెసేజ్ చేయొచ్చు ఓకే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ మీకు ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ ప్రోగ్రామ్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను 2 టైమ్స్ కావాలంటే మీరు మన వీడియోలో చూడొచ్చు ఛానల్స్లో ఉన్న వీడియోస్లో అప్లోడ్ చేయొచ్చు అంటే ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి ఏంటి అనేది అన్నీ ఓకే సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చెప్తున్న వాళ్ళ కోసము రైట్ సో ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందని చూద్దాము సో క్లియర్గా మనం అనుకున్న లెవెల్స్లో వచ్చింది సో నేను మన టార్గెట్ ఏముందండి 11,400 ఎబో అంటే 500-600 కూడా వెళ్తుందని చెప్పేసి అనుకున్నా కదా స్టిల్ మనం అదే వ్యూతో ఉన్నాం కాకపోతే డైలీలో మొమెంటం వీక్ ఉంది కాబట్టి మార్కెట్ ఏం కావచ్చు అంటే కన్సోలిడేషన్ కావచ్చు కొంచెం కన్సోలిడేషన్ కావచ్చు అక్కడ కన్సోలిడేషన్ అయ్యి మనకి బ్రేక్అవుట్ పైకి వెళ్ళిపోవచ్చు ఎక్కడ వరకు టార్గెట్ అంటే 11,400 అన్నాను కదా 5, 6, 7 కూడా వెళ్ళొచ్చండి 7 టార్గెట్ కూడా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ అనిపిస్తుంది కదా 11,700 అదే టార్గెట్ సో అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు ఓకే బట్ 11,400 ఎబో వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి 5 అయితే ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నాను నేనైతే బట్ మనకు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసాం మనము 8,800 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం 8,000 బిలో నుంచి స్టార్ట్ చేసాం ఇన్ఫాక్ట్ 8,800 బిలో నుంచి స్టార్ట్ చేసాం మన బుల్లిష్ వ్యూ 11,600 అని కంటిన్యూస్గా మార్కెట్ అట్లా వస్తూనే వచ్చింది రైజ్ అవుతూ వచ్చింది అక్కడక్కడ ఫాలో అవుతాం కరెక్షన్స్ కూడా నేను చెప్పాను ఎక్కడెక్కడ కరెక్షన్స్ ఏముంటాయని కూడా మనం మాట్లాడుకున్నాం కంటిన్యూస్గా మనం అనుకున్నట్లానే మార్కెట్ మూమెంట్ ఇస్తూ వచ్చింది సో ఇప్పుడు అదే మనం లాస్ట్ ఫైనల్ టార్గెట్లో ఉన్నాము ఓకే సో దానికంటే ఎక్స్టెన్షన్ టార్గెట్ కూడా ఉంది అంటే ఇంక దానికంటే ఎక్కువ టార్గెట్ కూడా ఉంది కానీ ఇప్పుడే అక్కడ జంప్ కావట్లేదు కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను సో ఆల్రెడీ నేను వీడియోలో చేశాను కదా 12,000 వరకు వెళ్తుందా అని చెప్పేసి సో ఆ 12,000 వ్యూ కూడా ఉంది కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ
12,000 వ్యూ కూడా ఉంది, అది ఇమీడియట్లీ 12,000 వెళ్తుంది అని చెప్పేసి నేను అనట్లేదు. మన టార్గెట్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టార్గెట్ అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, సో మార్కెట్ డైలీలో ఉంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇవ్వచ్చండి, కన్సల్టేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఓకే, సో మార్కెట్ డౌన్ సైడ్ మళ్ళీ అది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మన టార్గెట్ ఇక్కడ దాకా రావచ్చు. మళ్ళీ ఎక్కడ ఉంది 11,000 10,880 అది ఉంది కదా, మళ్ళీ అక్కడ దాకా రావచ్చండి. సో ఇక్కడ కొంచెం స్మాల్ సపోర్ట్ మళ్ళీ ఎక్కడ ఉంది అంటే ఈ పాయింట్లో ఉంది. ఓకే, ఇది మీకు తెలుసు కదా, ఇదివరకు మనం చూసిన సపోర్ట్ ఇక్కడ ఉంది. సో అది మేబీ హోల్డ్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎక్కడి వరకు అని అంటే మనం మళ్ళీ ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఎనీవేస్ ఎట్లా అయినా కూడా ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఇక్కడున్న చిన్ని రేంజ్ ఏదైతే ఉందో అది బ్రేక్అవుట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. ఓకే, అంటే ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తుందో చూద్దాం, చూసిన తర్వాత మనం అప్డేట్ చేయొచ్చు. సో మార్కెట్ డైలీలో కొంచెం కన్సల్టేషన్లో ఉంది, అంటే కొంచెం రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి, అంటే సారీ మొమెంటం వీక్ ఉంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ కావచ్చు. ఓకే, సో అది ప్రాపర్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మన టార్గెట్ 11,500 600 700 కూడా వెళ్ళచ్చు. ఓకే, సో అది మన తర్వాత అప్డేట్ చేస్తాను నేను. సో నా వ్యూ ఏంటంటే బుల్లిష్ వ్యూ అండి. ఓకే, బుల్లిష్ వ్యూ. ఓకే, సో ఇది మనకి మార్కెట్ గురించి. సో ఇక్కడ వీక్లీ పర్లేదు, బాగానే ఉంది. 4 అవర్స్ కూడా ఇప్పుడు కొంచెం చూశాను, పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో సో దాన్ని బట్టి ఏంటంటే నేను పైకి రైజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నా వ్యూ అయితే బుల్లిష్ ఉంది. సో డౌన్ సైడ్ మనం అనటానికి ఏం కూడా లేదు, డౌన్ సైడ్ రాదా అని చెప్పేసి. ఎందుకంటే డైలీలో ఒక్కోసారి ఏమవుతుంది అంటే 1-2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను, మొమెంట్ అట్లా వీక్ ఉంది. సో అది తొందరగా ఇంత తొందరగా అవుతుందని కూడా ఒక్కోసారి చెప్పలేము కాబట్టి మళ్ళీ ఇక్కడ దానికి వచ్చి మళ్ళీ కావాలంటే బౌన్స్ కావచ్చు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కావాలనుకుంటే వచ్చి మళ్ళీ కావాలంటే ఇక్కడ దాకా వెళ్తే మళ్ళీ బౌన్స్ కావచ్చు. బట్ స్టిల్ నేనైతే ఇక్కడ దాకా రాదు, ఇప్పుడు డైలీ రేపు జంప్ అవుతుందేమో, రేపు ఎల్లుండిలో మనకి మార్కెట్ రైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆల్టర్నేటివ్ వ్యూ అంటే ఇది కూడా ఉంది. ఓకే, ఇది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి 11,000 240 230 ఏదైతే ఈ రోజుల్లో ఉందో అది బ్రేక్అవుట్ ఇస్తే ఆల్టర్నేటివ్ వ్యూ అయితే ఇది ఉంది. సో నేను 60% అప్సైడ్ అనుకుంటున్నాను, 40% డౌన్ సైడ్ అనుకుంటున్నాను అండి. 50% అప్సైడ్, 60% అప్సైడ్, 40% డౌన్. సో 50+లో ఎక్కువ ఉంది కాబట్టి నేను అప్సైడ్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఒక్కోసారి మనం ఫెయిల్ కూడా కావచ్చు, ఎందుకంటే డైలీ మూమెంట్ అట్లా ఉంది కాబట్టి మేబీ చెప్పలేం, వస్తే రావచ్చు. బట్ నా వ్యూ అయితే పైకే రైట్. సో ఇది మార్కెట్ గురించి. సో మనం ఫస్ట్ ఈ ప్రాపర్గా ఈ రెసిస్టెన్స్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా అని చూద్దాం. అంటే 11,360 370 లెవెల్స్ ప్రాపర్గా పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ రావాలి. ఎట్లా అంటే ఇవ్వలాంటి క్యాండిల్ అండి, ఇవ్వలాంటి క్యాండిల్స్ రావాలి మనకి. అక్కడ క్యాండిల్స్ అలా రానే లేదు చూడండి, అట్లా క్యాండిల్స్ రాలేదు. మంచి స్ట్రాంగ్, మంచి ప్రాపర్ స్టాండర్డ్ బుల్లిష్ క్యాండిల్స్ రావాలి. సో అక్కడ రాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను నేను. సో చూద్దాం రేపు మూమెంట్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇది మన వ్యూ, రేపు నేనైతే బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ రికమెండేషన్స్ ఇవ్వడానికి కూడా ఏం లేవు, కొన్ని స్టాక్స్ అనేవి ఉన్నాయి రికమెండేషన్స్, కానీ కష్టమండి. ఇప్పుడు మరి ఆల్రెడీ బాగా రైజ్ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాలో అయినాక వేస్ట్ చేయడం బెస్ట్. సో కాకపోతే ఏంటంటే 8,800 బిలో అక్కడ ఉన్న వాళ్ళు బై చేసేవాళ్ళు ఉంచేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం వెయిట్ చేయడం బెస్ట్. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొత్తగా మించు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అయితే కొన్ని ఉన్నాయి కానీ కష్టం వద్దులేండి. కొన్ని స్టాక్స్ ఉన్నాయి షార్ట్ టర్మ్ చేసే వాళ్ళు, కానీ మరి ఓవర్బోట్లో ఉన్న రేంజ్లో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే బై చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకు, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఇది నేను ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ రేపు చెప్తాను వీడియోలో. ఓకే రైట్.